రెండు స్థానాలు ఉన్నారు బీజేపీ పార్టీ దేశంలో ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఉండే భారతీయ జనతా పార్టీకి ఇద్దరే ఇద్దరు 303 అయింది టిఆర్ఎస్ పార్టీకి ఇద్దరే ఎంపీలు ఉండే పార్లమెంట్లో తెలంగాణ వచ్చినాడికి ఇవాల ఏమైంది టిఆర్ఎస్ పార్టీకి 7 ఎమ్మెల్యే ఉండే 2008 లో ఇవాల ఏమైపోయింది ఇవాల గట్ల లెక్క పెట్టుకుంటే కాళీ మాతగా పొగిడించుకున్న ఇందిరా గాంధీ ఓడిపోయింది కాళీ మాత అని చెప్పి ఎవరు ప్రస్తావించారు అటల్ బిహారీ వాజ్పేయి అపర కాళీ మాత అని చెప్పి పార్లమెంట్ ప్రకటించిండు అలాంటి కాళీ మాతను ఒడగొట్టింది దేశం ఎంటి రామారావు నేను చెప్పబెట్టిన గెలుస్తా అని చెప్పినటువంటి ఎంటి రామారావును తెలంగాణ ప్రజలు ఒడగొట్టిండు గుర్తుపెట్టుకోండి వీళ్ళ గతి కూడా అంతే ఉంటది వీళ్ళు విర్రవీగుతున్నారు కేంద్రానికి రాష్ట్రానికి కొన్ని పద్ధతులు ఉంటాయి రాజ్యాంగం ఉంది దానికి దానికి ఒక సిస్టం ఉంది దానికి ఆ రాజ్యాంగబద్ధంగా సిస్టం ప్రకారమే వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆకాశంలో ఉండదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశములో పన్నులు కట్టేటువంటి ప్రజల యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది అలా తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆకాశంలో విహరించదు దానికి ఎక్కడి నుంచో దేవుడు పైసలు ఇయ్యాడు దానికి కూడా డబ్బులు వచ్చేది భారత ప్రజల డబ్బుతోటే తెలంగాణ భారత భూభాగంలో భాగం కాదా సార్వభౌమాధికారం లోబడి ఉండదా అందుకనే కేంద్రం వేసేటువంటి ట్యాక్సులు వేరు ఉంటాయి రాష్ట్రం వేసే ట్యాక్సులు వేరు ఉంటాయి కేంద్రంకి వచ్చేటువంటి ట్యాక్సులలో 42% ట్యాక్స్ డెవల్యూషన్ పెట్ట రాష్ట్రాలకు వస్తాయి జనాభా ప్రాతిపదిక పైన వస్తాయి రకరకాల పారామీటర్స్ ఉంటాయి నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి లిటరసీ బేస్డ్ లిటరసీ మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్స్ మీద ఆధారపడి ఇవన్నిటి మీద ఆధారపడి ఆ రాష్ట్రాలకు డబ్బులు ఇస్తుంది మన రాష్ట్రానికి 2.48% వస్తాయి దేశంలో కలెక్ట్ చేయబడినటువంటి ఈ డబ్బులలో మన రాష్ట్రానికి 2.48% మనకు డబ్బులు వస్తాయి అట్లే వస్తాయి తప్ప దానికి భిన్నంగా వచ్చేటువంటి ఆస్కారం లేదు నెంబర్ వన్ అంటే ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో వచ్చే డబ్బు రెండవది ఈ సిఎస్ఎస్ అని కొన్ని స్కీములు ఉంటాయి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఇవాళ మాకు ఆరోగ్య డిపార్ట్మెంట్ ఉన్నది మాకు 1800 కోట్లు వస్తాయి దానికి మనం కాంట్రిబ్యూషన్ కట్టాలి పిఎంఎస్ఎస్వై రోడ్లు ఉంటాయి దానికి కేంద్రం నుంచి వస్తాయి ఇవాళ ఎన్ఏ మీకు ఉపాధి హామీ ఉంది 90% కేంద్రం ఇస్తుంది 10% మనం కాంట్రిబ్యూషన్ కట్టాలి అట్లా దేశవ్యాప్తంగా ఏ స్కీములకు రాష్ట్రాల వాట ఎంత కేంద్ర ప్రభుత్వం వాట ఎంత గట్లనే వస్తుంది తప్ప దానికంటే భిన్నంగా వచ్చే ఆస్కారం ఉండదు రేపు కేటీఆర్ గారు రేపు అక్కడ పోయి పరిపాలించినా ఇదే పద్ధతి ఉంటుంది తప్ప దానికంటే భిన్నంగా ఉండదు మనం ఎడ్డోళ్ళ లెక్క మాట్లాడదు చదువుకున్న లెక్క మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి డబ్బు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 42% డబ్బుని నేరుగా రాష్ట్రాలకు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఇస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇలా బియ్యం ఇచ్చేది కానీ ఇలా బియ్యం విషయంలో నేను ఒక మాట చెప్తున్నా బియ్యం విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో 7,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దాంట్లో 7,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అట్లా పిఎంఎస్ఎస్వై రోడ్లు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు దేశ రక్షణ బాధ్యత ఎవరిది ఉంటుంది దేశంలో ఉన్న ఆఫీసులు ఎవరి మీద నడుస్తాయి ఇవన్నీ నడవాలి కదా దేశం వచ్చే పైసలు దాన్ని ఎక్కడో డైవర్ట్ చేసుకుని పోతుందా ఇలా పాకిస్తాన్ పంపిస్తుందా లేకపోతే ఇంకెక్కడ అమెరికా పంపిస్తుందా కేంద్రానికి కొన్ని నిధులు బాధ్యతలు ఉంటాయి రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇవాళ రక్షణ వ్యవస్థ దేశమే చూస్తుంది వేరే వాళ్ళు చూసే ఆస్కారం లేదు ఎడ్యుకేషన్ వ్యవస్థ కాంట్రిబ్యూషన్ మన షేరింగ్లో ఉంటుంది హెల్త్ వ్యవస్థ షేరింగ్లో ఉంటుంది ఎక్కువ మట్టుకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ షేరింగ్లోనే ఉంటాయి 60%, 40% కొన్ని స్కీములు ఉంటాయి 70%, 30% కొన్ని స్కీములు ఉంటాయి 90%, 10% కొన్ని స్కీములు ఉంటాయి అట్లనే వస్తుంది తప్ప కేంద్రం పనిగట్టుకొని పగబట్టి వీళ్ళలాగా దుర్మార్గంగా మూర్ఖంగా ఇవాళ ఈ తెలంగాణకు ఇవ్వద్దనే కండిషన్ ఉండదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఆమోదించినా ఆమోదించకపోయినా నువ్వు మోడీ గారికి సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా నువ్వు కేంద్రాన్ని విమర్శించినా నీకు ప్రతి నెల ట్యాక్స్ డెవల్యూషన్ ఫస్ట్ వీక్లో పడుతుంది దానికి సంబంధం లేదు సిఎస్ఎస్ స్కీమ్స్ కూడా బడ్జెట్లో బాధ్యత అలకటి చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్లో గింత లాస్ట్ టైం ఖర్చు పెట్టింది గింత ఇస్తామని తెలంగాణ రాష్ట్రానికి బియ్యానికి గింత ఇస్తామని ఉంటాయి ముందు
యాక్చువల్గా ఇప్పటి వరకు ప్రజలకు ఏమనుకుంటున్నారంటే ఐకేపీ సెంటర్లో కొనే ప్రతి వడ్ల గింజ రాష్ట్రమే కొంటుందనే భావన ఉండే, కానీ రాష్ట్రం కొనదు. ఐకేపీ సెంటర్లో కొనేటువంటి వడ్లకు డబ్బులు కేంద్రమే ఇస్తుంది, హమాలీ పైసలు కేంద్రమే ఇస్తుంది, ట్రాన్స్పోర్టు కేంద్రమే ఇస్తుంది. అవి మిల్లింగ్ చేయడానికి కస్టమ్ మిల్లింగ్ అంటారు, దానికి డబ్బులు కేంద్రమే ఇస్తుంది. అవి తీసుకుపోయి ఎఫ్సీఐలో పెట్టుకోవడానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కేంద్రమే ఇస్తుంది, ఎఫ్సీఐలో పెట్టుకునేది కేంద్రమే. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ మొత్తం దేశంలో వడ్లను మొత్తం కొనేది అంతా కూడా, బియ్యాన్ని మొత్తం వడ్లను మళ్ళీ బియ్యంగా మార్చి కొనేదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కానీ ఇప్పటిదాకా తెలియదు చాలామందికి. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని డిమాండ్ లేదనేటువంటి ఒకటి వస్తూ ఉంది. ఉప్పుడు బియ్యం రా రైస్ కావాలంటుంది, వాళ్ళు ఉప్పుడు బియ్యం కాకుండా రా రైస్ కావాలంటాడు. టెక్నాలజీ వచ్చింది కాబట్టి రా రైస్ని మిల్లింగ్ చేసి కేంద్రానికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాడు. తప్పకుండా తీసుకుంటారు, అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అరే కళ్యాణ్ నీ తాత జాగిరా కళ్యాణ్ లక్ష్మి నీ ఇంట్లోకి వెళ్తే చెప్పు, నేను నా బొట్టు బిల్లని ఇంట్లోకి వెళ్తానని చెప్తా. నీది కాదు కదా కళ్యాణ్ లక్ష్మి నీది కాదు, పెన్షన్ నీది కాదు, కరెంటు సబ్సిడీ నీది కాదు, బియ్యం సబ్సిడీ నీది కాదు, నీది నీ తాత జాగిరా, నా బొట్టు బిల్ల నా తాత జాగిరి రా చెప్తా. అరే ఇంత టూ మచ్ అంటే రెండవది, రెండు గుంటలున్న వాడికి 200 ఎకరాలు అంటాడు, ఒకడేమో 200 ఎకరాలు అంటాడు, ఒకటి 7000 ఎకరాలు అంటాడు, ఏది కరెక్టు? ఒకడేమో 200 ఎకరాలు అంటాడు నాకు, ఒకడేమో 7000 ఎకరాలు అంటాడు, ఏది కరెక్టు ఫస్ట్ తెలుసుకో. రెండవది, రెండు గుంటలున్నాడు 200 కోట్ల ఖర్చు పెట్టింది ఇప్పటికే. రెండు గుంటల అభ్యర్థి కొన్ని వందల లారీల లిక్కరెట్ల ఖర్చు పెట్టిండు. రెండు గుంటలున్న మనిషి 100 లారీల లిక్కరెట్ల ఖర్చు పెట్టిండు. రెండు గుంటలున్న మనిషి కొన్ని 1000 ఓటింగ్ సెట్ల పెట్టిండు. రెండు గుంటలున్న మనిషి కొన్ని 100 మందిని 200 కోట్ల రూపాయలు ఎట్లా పరిచయం చేసిండు. రెండు గుంటలున్న మనిషి నిత్యం కొన్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళు చెప్పాలి. రెండు గుంటలే ఉండే కదా మరి ఆర్థిక మంత్రి చెప్పాలి. రెండు గుంటలకు ఎంత, రెండు గుంటలు అమ్మితే 5000 కోట్లు వస్తాయా 10000 కోట్లు మరి హరీష్ రావు గారు చెప్పాలి, ఆర్థిక మంత్రి కాబట్టి. నేనేం చెప్పాలి, రెండు గుంటలు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో మన ఊళ్ళో తెలుసు. ఆయనదేం కోకాపేట కాదు, ఆయనదేమో ఈ నియోజకవర్గం, నాదే 20 లక్షల ఎకరం ఉండొచ్చు, 20 లక్షల ఎకరం ఉండొచ్చు అంటే 50000 గుంట ఉండొచ్చు. రెండు గుంటలు అమ్మితే 1 లక్ష రూపాయలు వస్తుంది, 2 గుంటలు అమ్మితే 1 లక్ష రూపాయలకు ఒక హోర్డింగ్ కూడా కాదు. మరి ఎట్లా పెట్టిండో చెప్పాలి, మీరు చెప్పాలి లెక్క. మీరు రాయాలి, మీరు రాత్రలే అంటున్నది, మీకు అర్థం కావట్లేదు.